చిన్నంగి ఈ కొత్తయి ఈ పాతయి ఛానల్ కామాక్షి బ్లాక్స్ అండ్ జ్యువెలరీ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ మంచి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే, ఈరోజు బ్లాగ్ అయితే కనుక మనం నిన్న రాత్రి అంటే జ్యోతులు పట్టించాం కదా, అయ్యప్ప స్వామి జ్యోతులు. ఈరోజు ఈరోజు సండే, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నాము భోజనానికి. అయితే అక్కడ మేము భోజనం చేసి ఆ గుడిలో అవన్నీ సరౌండింగ్ బ్లాగ్ అనేది అయితే మీ ముందుకైతే తీసుకొస్తా అనమాట. ఓకేనా? మేమైతే ఇప్పుడైతే భోజనానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే 1:30 అయింది. అంటే ఎర్లీగా ఎందుకు లేబ్బా, కొంచెం మామూలు బాగుంది అని చెప్పి నేనే అంటే కొంచెం స్లో అయ్యాను. నైట్ కూడా కొంచెం నిద్ర తక్కువ ఉండింది, అందుకైతే ఇప్పుడు షిఫ్ట్ చేసాము. ఇప్పుడు మీకు ఎన్ని చాక్లెట్లు వచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తాము. ఓకేనా? ఎన్ని వచ్చాయింది అని చెప్పేసి కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగన కొట్టండి, ఆల్ అని వస్తుంది, ఆల్ని యాక్టివేట్ చేసుకోండి అనమాట. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? మాకు అంటే వీడియోస్ చేయడానికి మంచి మంచి ఆలోచన రావాలి, మాకు బూస్టింగ్గా ఉంటుంది అనమాట. ఎనీవే ఇప్పుడైతే మనం బయలుదేరుదాము. లడ్డం కూడా మంచిగా రెడీ అయిపోయింది. ఏందమ్మా ఈ పౌడర్? నువ్వే పోసాక మేము పూసే హడావిడిలో నువ్వు పూడ్చుకోవాలి. మంచిగా రెడీ అయిపోయింది, మేమిద్దరం మంచిగా రెడీ అయిపోతున్నాం. ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నిన్న నైట్ జ్యోతులకి వెళ్ళాం కదా, వచ్చిన చాక్లెట్ ఎన్నో కానీ కాదమ్మా, 108 జ్యోతులకి వెళ్ళారా? 108 జ్యోతులకి వెళ్ళాము. అప్పుడు వచ్చిన చాక్లెట్స్ ఇప్పుడు చూపించాలనుకున్నాను నేను మీకు. చూపిస్తాను అండి చిన్నంగి. నేనా చూడండి, ఫన్నీ అని గిన్నె అని ఎన్నో వచ్చినాయి. ఫన్నీ అంటే ఫన్నీ హ్యాపీ. ఓ అయ్యే, ఓ మెలోడీ వచ్చాయి. ఇక మెలోడీ అయితే ఒకరిసారి తొగరు వేసుకుంటా పోయారు. కొత్త కొత్త చాక్లెట్స్ ఏమొచ్చినాయో చూపిస్తా చూడటం, కొత్తగా ఉన్నాయో అవి చూపిస్తా. చాక్లెట్ నువ్వే ఏడుతున్నావు? కొత్త కొత్త ఏమి ఉన్నాయి ఏరి చూపిస్తా అంటున్నా. ఆహా అయ్యా, నా కొత్త ఇంకా ఉన్నాయి. ఇది కూడా నిన్నైతే బాగానే జ్యోతులకి వెళ్ళారన్నమాట. బాగున్నాయి జ్యోతుల్లో బాగున్నాయి. చాక్లెట్లు కూడా వచ్చినాయి.
కానీ ఇది ఏదో మీకు మిస్ అవుతున్నట్టు అనిపి ఎట్లా ఏం మిస్ అయింది? యస్ అంటే అప్పుడు మీరు ముందుకు వెళ్ళిపోయారా? కొంచెం అనుకున్నా వచ్చుకోదావు ఇవి చాక్లెట్లు కొత్త కొత్తవి లాలీ పప్పు చూసాను కానీ కొత్త కొత్తగా కవర్ లేదు చూడ కవర్ రాస్తారు ఆడ ఉన్న కలర్ అంతే లాలీ పప్పు ఇవి ఇవి కొత్తవి ఈ నార్మల్ గా పాతయ్య ఫైవ్ స్టార్ గా వచ్చిన నాకు ఫైవ్ స్టార్ వస్తుంది కానీ ఫైవ్ స్టార్ కాసేపట్లో మాయమైపోద్ది ఓనికా ఎంతో తింటావు ఈ కొత్తయి ఈ పాతయి నేను డివైడ్ చేశాను కొత్తయి పాతయి ఏందో ఇప్పుడు కొత్త ఇల్లు ఏం తిందామో నిర్ణయించుకుంటున్నా పాత ఇల్లు అయితే బిస్కెట్ తింటున్నా నిన్న నైట్ నుంచి దగ్గు ఎలుబులు వస్తున్నాయి డే ఇట్స్ గుడ్ డే అన్నమాట అయిపోయిందా అయిపోయింది ఎక్కువ తినద్దు మళ్ళీ. ఇదైతే కనుక శివాలయం ఎంట్రన్స్ అన్నమాట. ఫ్లెక్సీలు అన్నీ ఇట్లా చాలా బాగుంటాయి. ఇక్కడ అంతా స్వాములు అంతా అప్పటికి తిని వెళ్ళిపోతున్నారు. అప్పటికైతే కనుక 1:30 నేను చెప్పాను కదా 1:30కి మేము బయలుదేరాము. ఎందుకంటే 12 అట్లా భయం అంటే జనం ఎక్కువ ఉంటారనమాట. అందరం మనం ఫస్ట్ వెళ్ళేసొద్దాం అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి మంచిగా చాలా బాగా అయ్యప్ప స్వామిని అలంకరణ చేస్తారు. అస్సలు కన్ను రెండు కళ్ళు సరిపోవబ్బ అస్సలకి. మనకైతే కనుక అంతా ముచ్చటగా ఉంటాడు ఆయన, ఆ బంగారు నాయన. లోపలైతే అంటే వీడియో తీయటం నాకంటే అంత ఇష్టం లేదు. పైగా ఏంటంటే తీగుడుతూ కూడా చాలా బాగుండింది. అంటే ప్రతి ఒక్క ఫ్రూట్ పెట్టి ఆయనకి అలంకరణ చేస్తారు. దాంట్లో లేని ఫ్రూట్ అంటూ ఉండదు. కొత్త కొత్త ఫ్రూట్స్ అన్నీ మనం ఈరోజు మనం అయ్యప్ప స్వామి దగ్గర అయితే చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయనకి స్వీట్ అంటే కనుక అంటే డ్రై ఫ్రూట్స్తో ఆయనకి పంచామృతం లాగా చేస్తారు, ప్రసాదం చేస్తారు. అమేజింగ్ అనమాట, చాలా బాగుంటుంది. మేము ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళిపోయాము. ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి. అస్సలు అంటే సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు స్వామి ఒక పక్కన, మధ్యలో అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి, ముగ్గురు అన్నల తమ్ముళ్ళు అన్నమాట. అమేజింగ్ అస్సలు చూడండి ఎంత బాగుందో. దీపాలు, అలంకరణ, మాలలు అబ్బా. ఆ తర్వాత అంత బాగుంటుంది అసలుకైతే కనుక. నేనైతే అక్కడే చూస్తూ నిలబడిపోయాను. అసలు అయితే కనుక నాకైతే భలే అనిపించింది. అసలు మీరందరూ కూడా చూడండి. మీరందరూ కూడా అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరు ఈ అలంకరణ. మనం అంటే మీతో షేర్ చేసుకోవాలని నాకు అంటే ఒకటన్నమాట. నేను చూస్తే సరిపోదు, మన సబ్స్క్రైబ్ దేవుళ్ళు కూడా మనం చూడాలి, వాళ్ళకి మనం చూపించాలి మన అని చెప్పేసి నా ఆరాటము. ఇక్కడైతే అంటే కింద మళ్ళీ భోజనాల దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ అంటే అప్పటికి అబ్బా నేను పైకి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళక ముందు క్యూ ఇంత ఇక్కడి నుంచి అక్కడికి ఉండింది. కానీ నేనేమనుకున్నా అంటే అబ్బా ఇంత క్యూ ఉంది ఎక్కడ నిలబడాలా అని. దర్శనం చేసుకొచ్చేప్పటికి నిజంగా అసలు ఒక్కరు లేరు. నింగ్ 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 నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. హ్యాపీగా అక్కడ సీట్లు ఉన్నాయి, కూర్చున్నాం. చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ అయితే కనుక. మంచిగా ఉంటుంది పొంగలి,
కుర్మా, వంకాయ కర్రీ, సాంబార్ రసం, మజ్జిగ అది పెరిగేశారు, మంచిగా ఒక చట్నీ, పప్పు అన్నీ అసలు చాలా బాగా ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయి. అసలు మంచిగా ఉంటుంది భోజనం, చాలామంది వస్తారు. అక్కడ ఒక స్వామి అంటే గుర్తుపట్టి పాపక ప్రసాదం కూడా ఇచ్చారనమాట, అట్లా ఆశీర్వాదం కూడా ఇచ్చారు. మంచిగా అయితే జరిగిందనమాట, చాలా హ్యాపీ. ఇక్కడైతే పాప వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట ఇంటికి. నేను ఒకదాన్నే ఉన్నాను. నేను అంటే ఇంకా మేము తినేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఎనీవే ఇదైతే మీకైతే షేర్ చేసేసిన. ఇంకా అయితే కనుక బయట కూర్చోన్నానమాట. అక్కడ వినాయకుడు స్వామి విగ్రహం ఉంటుంది చూడండి, చాలా పెద్ద విగ్రహం బయట ఉంటుందన్నమాట. ఇదైతే బయట శివాలయానికి బయట అన్నమాట. అక్కడ పక్కన హోమ్ కూడా చేస్తుంటారు చాలామంది ఒక్కొక్కసారి. మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఈ వ్లాగు అనేది ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ కొత్త వ్లాగులు వస్తాయి మనకైతే కనుక. ఈ రోజుతో ఇదైతే పూర్తిగా ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఎనీవే మీరందరూ కూడా మంచిగా ఉండాలి. ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాతో పాటు మీకు కలగాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని, మీలో మేము కూడా ఉండాలని నేనైతే అనుకుంటున్నా. ఓకేనా? ఫైనలీ అయితే మేమైతే వచ్చేసామన్నమాట. చాలా ఇప్పుడైతే 3:30 అయింది టైము. చాలా మంది జనం అసలుకి. ఇంకా నేనంటే కొంచెం ముందు వెళ్ళాలి, వెళ్తే క్యూలో నిలబడలేక అక్కడ మనం కొంచెం కష్టపడాల్సి ఉండేది అన్నమాట. అందుకని చెప్పి నేను కొంచెం ఆలోచించి కొంచెం 1:30 అలా వెళ్ళా. అప్పటికే ఏం లేట్ అయింది అని చెప్పి జనం అన్నారు. ఎనీవేలే బాగానే మంచిగా భోజనం అయితే సూపర్. కర్రీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా, ఉప్పు కారం కరెక్ట్గా ఉండింది. అండ్ ఫోన్ చేసాము 2 ఇయర్స్ తర్వాత అన్నమాట, కరోనాలో ఎలాగ లేదని చెప్పాను కదా అది.